ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం రావూరు గ్రామంలో పేకాట శిబిరంపై కందుకూరు సర్కిల్ పోలీసుల దాడులు చేశారు. ఈ పేకాట శిబిరాల దాడుల్లో 14 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 7,56,000 రూపాయల నగదు 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కందుకూరు డిఎస్పీ కంటే శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా కందుకూరు డిఎస్పీ కంటే శ్రీనివాసులు మాట్లాడుతూ గుడ్లూరు మండలంలోని రావూరు సాలిపేట దగ్గర పేకాట ఆడుతూ సమాచారం రావడంతో కందుకూరు సీఏ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గుడ్లూరు ఎస్ఐ మల్లికార్జున్ కందుకూరు రూరల్ ఎస్ఐ అంకమ్మ ఒలవపాడు ఎస్ఐ దేవకుమార్ ఆధ్వర్యంలో సిబ్బందితో దాడి చేసి వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గుడ్లూరు లిమిట్స్ సాలిపేట రావూరు బార్డర్స్లో నెల్లూరు జిల్లా కావలికి బార్డర్లో పొలాల్లో కోత మొక్క ఆడుతున్నట్టుగా సమాచారం గుడ్లూరు ఎస్ఐ గారికి గుడ్లూరు కందుకూరు సీఏ గారికి రాగా అట్లా వాళ్ళతో పాటు ఉలవపాడు ఎస్ఐ గారిని కందుకూరు రూరల్ ఎస్ఐ గారు కందుకూరు సీఏ గారి ఆధ్వర్యంలో గుడ్లూరు ఎస్ఐ వీళ్ళంతా సిబ్బంది సాయంకాలం 5 గంటల ప్రాంతంలో రైడ్ చేశారు. ఆ రైడ్లో మనకు 14 మంది వ్యక్తులు దొరికారు. ముగ్గురు మాత్రం గుంటూరు లిమిట్స్, రిమైనింగ్ అంతా కూడా నెల్లూరు జిల్లా కావలి వెట్రగుంట ప్రాంతవాసులు ఉన్నారు, నెల్లూరు జిల్లా కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పట్టుకొని వారి వద్ద 7,56,000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే సెల్ ఫోన్లు 11, మోటార్ సైకిళ్ళు 6 కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద కేసు నమోదు చేసి రేపు కోర్టులో హాజరుపరుస్తాం. ఇంత వర్క్ చేసినందుకు సీఏ గారిని, గుడ్లూరు ఎస్ఐ గారిని, కందుకూరు రూరల్ అండ్ ఉలవపాడు ఎస్ఐని మరియు సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం. మా ఎస్పీ సార్కు చెప్పి వీళ్ళకు కూడా మంచి రివార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాం, రివార్డ్స్ కూడా ఇప్పిస్తాం. అట్లాగే వీళ్ళందరినీ గుడ్ వర్క్ చేసినందుకు అభినందిస్తున్నాం. అట్లాగే ఈ 14 మందిలో కూడా మాకు ఒక ఆర్గనైజర్ ఉన్నాడు. ఎవరైతే ఈ అంతా కూడా గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్ చేస్తారో ఆ వ్యక్తి సమాచారం ఉంది. ఆ మనిషి మాకు ఈరోజు దొరకలేదు, అతని మీద నిఘా పెట్టాం. అతను కూడా పట్టుకొని అతని మీద కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఎక్కడైతే నివాసం అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. అట్లాగే మా ఏరియాలో ఎక్కడన్నా కానీ గ్యాంబ్లింగ్ ఆడితే మాత్రం వాళ్ళకి తీవ్రమైన వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఫ్రీక్వెంట్గా 2-3 కేసులు నమోదైతే వాళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం. కంటిన్యూస్గా వాళ్ళ మీద నిఘా ఉంటుంది అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.